తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సిడిపిఓ ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపల్ పాత కార్యాలయంలో కాబూయే తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తులసీదాస్ సిడిపిఓ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టిస్తే తల్లి బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. అమ్మ పాలు బిడ్డకు వరమని అత్యంత సురక్షితమని చెప్పారు. తల్లి బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి శిశువుకు రోగాలు దరిచేరవని అన్నారు. సరైన అవగాహన లేని కారణంగా ముర్రుపాలు బిడ్డకు పట్టకపోవడంతో త్వరగా వ్యాధిన బారి పడే ప్రమాదం ఉందని తెలిపారు. తల్లిపాలల్లో వ్యాధుల నుండి రక్షించే శిశువుకు కావలసిన ఖనిజాలు, మాంసకృతులు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయని, వ్యాధుల నుండి రక్షించే యాంటీబాడీలు ఉంటూ బిడ్డకు మొదట వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుందని అవగాహన కల్పించారు. కాబోయే తల్లులు పుట్టబోయే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని సూచించారు. మెటీరియల్స్ కలుపుతున్నారు అంటే న్యాచురల్ కాకుండా అన్యాచురల్, న్యాచురల్ కాకుండా కలుపుతున్నారు కాబట్టి ఇట్స్ హార్మ్ టు ద బేబీ. అంటే బేబీకి చాలా దుష్పరిణామాలు ఉంటాయి కాబట్టి వద్దని చెప్తున్నారు గవర్నమెంట్. అందుకొరకే ఈ యొక్క ప్రోగ్రామ్ జరగడానికి ఏంటంటే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రతి ఐసీడిఎస్ సెంటర్లో పెట్టమని చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్లీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే డాక్టర్ని అటెండ్ అవ్వమని చెప్తున్నారు. అందుకొరకే మేము వచ్చి చెప్తున్నాము. కాబట్టి అందరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మదర్ మిల్క్ మీద అవేర్నెస్ ఇవ్వాలి. మీరు రేపు వేరే వాళ్ళు కూడా చెప్పే రకంగానే ఉండాలి కంపల్సరీ. 16 మంది గర్భిణీ స్త్రీలకు చీరలు, స్వీట్లు, గాజులతో వాళ్ళకు సీమంతం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ వార్డు కౌన్సిలర్ డొనేషన్లతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తల్లి పాల ప్రాముఖ్యత గురించి అందరికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే శిశు మరణాల రేటు తగ్గించడము, అదేవిధంగా స్టంటింగ్ బేసిక్ వయసు తగ్గ వరకు లేకుండా అంటే పెరిగేటట్టుగా చేయడాని కోసము తల్లి పాల ప్రాముఖ్యత కూడా అవసరం ఉన్నది. అందరికీ ఆ గంటలో మూడు పాలు తప్పనిసరి, అదేవిధంగా 6 నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే పట్టించాలి.